రాజకీయం కోసం తెలుగు ప్రజలను తెలుగుదేశం పార్టీ అయోమయంలోకి నెట్టేస్తుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కొరసాల కన్నబాబు అన్నారు. కాకినాడ రూరల్లో తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ అమరావతి అనేది లేకపోతే ప్రపంచం తలక్రిందులు అయిపోతున్నట్లుగా టీడీపీ వ్యవహరిస్తుందని మండిపడ్డారు. చంద్రబాబు పది తలల రావణాసురుడని హైదరాబాద్ లో కాపురం ఉండే ఆయన ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒక పార్టీ ప్రయోజనాలను ఎల్లో మీడియా భుజాన వేసుకుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీ సునర్కుర్తి రామకృష్ణ, నేమం చిన్న, గోపిశెట్టి బాబ్జీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజల్ని ఒక భ్రమల్లోకి తోసేయాలని ప్రయత్నిస్తున్నారు. అమరావతి రాజధాని కోసం అంటూ చంద్రబాబు నాయుడు దర్శకత్వంలో ఏ విధంగా ఒక పెద్ద డ్రామా నడుస్తుందో, ఏ విధంగా నరసవల్లికి పాదయాత్ర నడుస్తుందో అదంతా కూడా మనం చూస్తున్నాం. చాలా చిత్రం ఏంటంటే ఎవరైనా గుడికి వెళ్ళాలంటే పాదయాత్ర చేస్తున్నారు, నేరుగా ఒక దగ్గర రూట్ ఏదంతా చూసుకుని వెళ్తారు. కానీ అమరావతి యాత్రికులు, పాదయాత్రికులు ఊరు ఊరు తిప్పుకుంటూ తెలుగుదేశం పార్టీ కొంచెం మద్దతు ఉన్న గ్రామాలు ఎక్కడున్నాయో వెతుక్కుని, వాళ్ళకి ఏదైనా కొంచెం మంచి లీడర్షిప్ ఎక్కడుందో చూసుకుని ఆ రకంగా మెలికలు మెలికలు తిరుగుతూ వాళ్ళు నచ్చిన రూట్లో అమరావతి నుంచి అరసవల్లి వెళ్తున్నారు. తప్పేం లేదు, ఎందుకంటే వాళ్ళ ప్రయోజనం రాజకీయ ప్రయోజనమే కానీ రియల్ ఎస్టేట్ ప్రయోజనమే కానీ మరొకటి కాదు. కాబట్టి వాళ్ళు ఏదో నాకు నచ్చిన ప్రాంతాలను సర్చ్ చేసుకుంటూ అక్కడ ఎవడైతే కొంచెం ఎదురొచ్చి ఒక హారతి ఇచ్చే వాళ్ళ సొంత మనుషులు ఉంటారు, ఆ ప్రాంతాన్ని టచ్ చేసి వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక లైన్ ఇచ్చినట్టున్నాడు. ఆ లైన్లో వెళ్తూ ఉన్నారు. అసలు అమరావతి అనేది లేకపోతే ఈ భూమి బద్దలైపోతున్నట్టుగా బిహేవ్ చేస్తారు. అమరావతి అనేది లేకపోతే అసలు ఈ ప్రపంచమే తల్లకిందులు అయిపోద్ది అనేది పెద్ద ప్రచారం చేస్తున్నారు. ఈరోజు ఉదయం నేను మామూలుగా పొద్దున్న లేచి పత్రిక చదవడం కొద్దిగా అలవాటు ఉన్నాను. పొద్దున్న లేచి ఈనాడు పేపర్ చూసాను. చూస్తే పైన ఈనాడు రోటి పచ్చడి అని ఉంది. చూడండి కావాలండి, ఈనాడు రోటి పచ్చడి. ఇవాళ రోటి పచ్చడి కలిపారు. అది కూడా ఎలా ఎలా ఉంటుందని అంటే వాళ్ళే రాశారు, కమ్మ కమ్మగా ఉంటుందండి ఈ రోటి పచ్చడి. ఈనాడులో పైన పెట్టుకున్నారు, ఈనాడు రోటి పచ్చడి కమ్మ కమ్మగా ఉంటుంది, వాళ్ళ దొండకాయ పచ్చడి చేస్తున్నాం అని రాసుకున్నారు. ఇవాళ దొండకాయ చేశారు, రేపు ఏదో కాయ ఎదుర్కొని ఆ కాయ చేస్తారు. మా ముఖ్యమంత్రి గారి పైన, గౌరవ ముఖ్యమంత్రి గారి పైన ఒక పెద్ద కథనం, ఒక ఏడు తలకాయలు వేసి రాశారు. అసలు నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి నాటకాలు ఆడడం తెలియదు. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నదొన్నట్టు మనసులో మాట కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పే నాయకుడు ఎవడన్నా ఉన్నాడా ఆంధ్రప్రదేశ్లో అని మీరు అడిగితే మొట్టమొదటి పేరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పాలి. కరోనా వచ్చింది, కరోనాతో సహవాసం చేయాల్సిందే, కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేవారు ఆయన ఆ రోజు. కరోనా వచ్చినా చంద్రబాబు నాయుడు గారు లాంటి కరోడా గురించి చెప్పినా కొండ బద్దలు కొట్టినట్టే చెప్తారు ఆయన. ఆయనకి నాటకాలు ఆడాల్సిన అవసరం ఎప్పుడు లేదు, ఉన్న మాట ఉన్నట్టుగా చెప్పడమే జగన్మోహన్ రెడ్డి గారి మార్క్. ఈ నాటకాలు ఆడే బ్యాచ్ ఎవరనేది అందరికీ తెలుసు. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి నాటకాలు తెలియవు. అసలు ఏడు తలలు కాదు, చంద్రబాబు నాయుడుకి ఉన్నాయి పది తలలు. పది తలల రావణాసురుడిలాగా తయారైపోయి 40 ఏళ్ల రాజకీయ అధికారం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ళు రాజకీయాల్లో అడ్డంగా సంపాదించి మీరు మీ వంది మాగదులు సొంతంగా బలిసిపోయి అందరూ ఆర్థికంగా ఇవాళ మాట్లాడుతున్నారు ఈ మాటలన్నీ. మీ 10 తలకాయలు నేను చెప్తాను వినండి, జగన్మోహన్ రెడ్డి గారు 7 తలలు వేశారు కదా, ఇవి కాదు 10 తలలు ఉన్నాయి మీకు. చంద్రబాబు నాయుడు గారిది 1వ తల, 2వ తల ఈనాడు అధినేత రామోజీరావు గారిది, 3వ తల పెద్ద పెద్ద పదవుల్లో రాజ్యాంగ పదవుల్లో ఉండి దొంగచాటుగా తలుపు చాటు నుంచి వెనకాల గదుల్లోంచి సాయం చేసే పెద్దలు 3వ తల, 4వ తల బీజేపీలోకి చంద్రబాబు నాయుడు పంపించిన సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వారు 4వ తలది, 5వ తల
కాంగ్రెస్ లో ఒక బ్యాచ్ ఉంది. ఇవాళ తెలంగాణలో పిసిసి అధ్యక్షుని చేసిన రేవంత్ రెడ్డి గారే చెప్పుకున్నాడు నేను చంద్రబాబు నాయుడు గారికి చాలా అనుంగు శిష్యుణ్ణని. అది ఒక తల దీనికి. కాంగ్రెస్ లో కూడా ఇన్ని మనుషులు ఉంటారు. ఇదే కాకుండా ఈయన ఎప్పుడంటే అప్పుడు అనుకూలంగా మాట్లాడి మద్దతు ఇచ్చే పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు ఇంకో తల. ఇది కాకుండా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని అసలు కమ్యూనిజాన్ని మర్చిపోయి అదేదో సిపిఐ అంటే చంద్రబాబు ఆఫ్ ఇండియా అన్నట్టుగా మాట్లాడే నాయకులు ఉన్నారు. నారాయణ గారు లాంటి వారు ఇంకొక తల. టీవీ ఫైవ్ ఇతర ఎల్లో మీడియా ఒక తల. ఇది కాకుండా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఇంకో తల. వీళ్ళే కాకుండా కొంతమంది మేధావుల ముసుగులో డిబేట్లకి హాజరై చంద్రబాబు నాయుడు గారికి భజనలు చేసే బృందం ఒకటి ఉంటుంది, అది ఇంకొక తల. మొత్తం కలిపి 10 తలలు ఉన్నాయి.